హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్తున్న వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. సార్, మొన్న ఉదయనిధి స్టాలిన్ గారు సనాతన ధర్మం మీద చేసిన కామెంట్స్కి ఎంతో వ్యతిరేకత వచ్చింది. సో దాన్ని ఉద్దేశించి మన పరమహంస అయోధ్య ఆర్చకులు ఉదయనిధి స్టాలిన్ తల నరికితే 10 కోట్లు ప్రకటించారు. ఇప్పుడు తమిళియన్స్ ఏం చేస్తున్నారంటే, అటు పరమహంస తల నరికితే మేము 100 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. సో ఇలా తల నరుక్కోవడం అనే ఈ టాపిక్ పైన మీ స్పందన ఏంటి సార్? యాక్చువల్గా మనది ఫస్ట్ ప్రజాస్వామ్య దేశం అనేది అందరూ మర్చిపోతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో తలనరుక్కోవడాలు ఉండవు, ప్రజాస్వామికంగా చర్చించడం ఉంటుంది. ప్రజాస్వామ్య దేశంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే రైట్ టు ఎక్స్ప్రెషన్ అనేది మనకు ఆర్టికల్లో ఉంది, రాజ్యాంగంలో. అంటే వాక్ స్వాతంత్రం, మనం మాట్లాడే హక్కు ఉంది, అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఉంది. ఈ అభిప్రాయాన్ని విభేదిస్తే నువ్వు విభేదించే హక్కు కూడా ఎదుటోడికి ఉంటుంది. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఒక అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. అదేంటంటే సనాతన ధర్మం అనేది ఒక డెంగ్యూ లాంటిది, ఒక ఇది. సో దాన్ని వ్యతిరేకించే లాభం లేదు, నిర్మూలించాల్సిందే అని అన్నాడు. సో సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అంటే ఏంటి, దాని మెథడ్స్ ఏంటి, సనాతన ధర్మం అంటే అతను ఏమనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా ఆ స్పీచ్లో చెప్పాడు అతను. కానీ అవేవి బయటికి రాలేదు. అతను సనాతన ధర్మం అంటే ఏమనుకుంటున్నాడు అంటే, సనాతన ధర్మం అంటే వర్ణాశ్రమ ధర్మమే. వర్ణాశ్రమ ధర్మం అంటే కులాలుగా విడగొట్టి మనుషుల్ని, కొన్ని కులాల్ని తక్కువగా చూసి హీనంగా చూడడం, ముఖ్యంగా దళితుల్ని అంటరాని వాళ్ళుగా చూడడం. అందువల్ల అటువంటి ధర్మం మనకు అవసరం లేదు. మేము దాని నుంచి ఎన్నో బాధలు పడ్డాం. ఎందుకంటే అతను కూడా ఓబీసీ, ఉదయనిధి స్టాలిన్ ఓబీసీగా తన ఫ్యామిలీలో తను పడి ఉండకపోవచ్చు, కానీ తను అలాగా ఓబీసీలు పడ్డం తను చూశాడు. తన తాతల కాలం వాళ్ళంతా కూడా పడి ఉండొచ్చు, కరోనా అనేది ముందు వాళ్ళు. సో అందువల్ల ఒక శూద్రులు కావచ్చు, దళితులు కావచ్చు, వీళ్ళందరూ ఈ వర్ణాశ్రమ ధర్మంలో చివరిలో ఉండేవాళ్ళు. ఆ నిచ్చెన మెట్లు అంటాం, నిచ్చెన మెట్ల వ్యవస్థలో అట్టడుగున ఉన్నవాళ్ళు. దానికోసం వ్యతిరేకిస్తున్నానని చెప్పాడు. సో దాన్ని నిర్మూలించాలి, కానీ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళని నిర్మూలిస్తానని అతను చెప్పలేదు. సనాతన ధర్మం అంటే ఏందో చెప్పి దాన్ని, అది కాదు సనాతన ధర్మం అంటే అని ఇంకేదో చెప్పచ్చు. మీరేమనుకుంటున్నారు సనాతన ధర్మం అంటే అనేది చెప్పచ్చు. ఇప్పటివరకు నేను కాంక్రీట్గా ఎవడు సనాతన ధర్మం అంటే లక్షణాలు ఏంటి చెప్పిన వాళ్ళని చూడాల. అందరూ కూడా వేగ్గా సనాతన ధర్మం అనేది గొప్పది, ఇది ఇట్లాంటివి మాట్లాడతారు తప్ప సనాతన ధర్మం అంటే ఏంటి, ప్రాక్టీస్లో ఏం చేస్తారు, కులాలు ఉంటాయా ఉండవా సనాతన ధర్మాలు, స్ట్రైట్ ప్రశ్న. కులాల్లో అంటరానితనం ఉంటుందా ఉండదా, దళితులు ఉంటారా లేదా సనాతన ధర్మాలు, ఒకప్పుడు సతీసాగమనం ఉనిందా లేదా, సతీసాగమనాన్ని నిషేధించడానికి కూడా అప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి కదా, అప్పుడు కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరి ఇట్లాంటి అనేక దురాచారాలు కూడా సనాతన ధర్మంలో ఉన్నప్పుడు ఆ దురాచారాలకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఎవరికో ఎవరికి ఉంటుంది కదా. కాకపోతే ఏంటంటే అతను కాంటెక్స్ట్ కరెక్ట్గా లేదు, ఉదయనిధి మాట్లాడిన కాంటెక్స్ట్ ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ లాగా ఇవ్వడం కరెక్ట్ కాదు. దాని కాంటెక్స్ట్లో సెట్ చేసి చెప్పే భాష కూడా, ఈ మనం ఇలాగ మాట్లాడినప్పుడు ఎవరెవరు హర్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది చేయలేదు అతను. అతను వర్ణాశ్రమ ధర్మాన్ని లేకపోతే స్త్రీలకు సంబంధించి అంచవేత ఈ ఇటువంటి విషయాలు సనాతన ధర్మంలో ఉన్నాయి, వాటిని రూపుమాపాలనేది మాట్లాడి ఉంటే ఇబ్బంది లేదు. స్వీపింగ్ స్టేట్మెంట్ లాగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి డెంగు అనేది అతను చేసిన స్ట్రాటజిక్ మిస్టేక్ అది. కానీ అతని ఇంటెన్షన్ అయితే అది కాదు, కానీ అతను చేసిన దానివల్ల అది ప్రాబ్లం వచ్చింది. దాన్ని ఇప్పుడు చెప్తున్నాడు, కానీ ఇప్పటికీ నేను అదే మాటలు కట్టుబడి ఉండాలని అనడం కూడా తప్పు. అదే మాటలు కట్టుబడి కాదు, నేనేమన్నాను మీరేం అర్థం చేసుకున్నారనే దాని మీద చెప్పాలి అతను. అట్లా కాకుండా అతను కొంత పిడివాదంతో ఉన్నట్టు కనబడుతుంది. దానివల్ల స్టాలిన్ కూడా ఇబ్బందులు పడుతున్నాడనే కథనాలు బయటకు వస్తున్నాయి. అయితే ఇది ఒకవైపు ఉంటే దాన్ని అతను వ్యతిరేకించవచ్చు, గట్టిగా ఉద్యమాలు చేయొచ్చు, ఊరేగింపులు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, ఇవన్నీ ప్రజాస్వామిక పద్ధతిలో అతని చెప్పిన దాన్ని వ్యతిరేకించవచ్చు. అంతేగాని అతను తల నరికి తండి నేను 10 కోట్లు ఇస్తా అన్నాడు ముందు రోజు, తర్వాత రోజు 10 కాదు 20 కోట్లు ఇస్తాను అతను తల నరికి తండి అని ఒక పూజారి ప్రధానమైన అర్చకుడు ఆయన పరమహంస, ఆయన అలా ఇవ్వడం అంటే
ఉదయనిధి చెప్పింది కరెక్ట్గానే ఉంది కదా. సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తేనే మీరు ఇలాగా మాట్లాడుతుంటే ఇంకా సనాతన ధర్మం ఏ మంచిగా ఉన్నట్టుగా ఉన్నట్ట కాదా? మంచిగా ఉన్నట్టయితే సనాతన ధర్మం అనేది అంత గొప్పదైతే సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళు కూడా మేము క్షమిస్తాము, మాది అంత గొప్ప ధర్మము అని కదా నువ్వు అనాలి. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరు, ఇది గొప్పది. ఉదయనిధి లాంటి వాళ్ళు కొన్ని వేల మంది వచ్చినా సనాతన ధర్మాన్ని నిర్మూలించలేరు. ఎందుకంటే అంత ఎవడో ఒకడు అనుకుంటే నిర్మూలించగలిగితే అది గొప్పది ఎందుకు అవుతుంది, అది సనాతనం ఎందుకు అవుతుంది? కాబట్టి అతని వల్ల ఏమి కాదని కదా చెప్పాలి. అటగాకుండా నువ్వు తలనరికేస్తానంటే అర్థమేమి? నువ్వు అంత ఇన్సెక్యూరిటీలో ఉన్నావా? నీ ఒకదాన్ని ఎవడన్నా విమర్శిస్తే తలని ఎంతమంది నరికేస్తావు? రేపు దళితులు బోల్డ్ మంది ఉన్నారు ఈ దేశంలో, మెజారిటీ జనాభా దళితులు ఓబీసీలే, వాళ్ళ తలంతా నరకాలంటే నీ వల్ల అవుతుందా? సో వాళ్ళందరూ అనుకుంటే ఏమవచ్చు, నామ్ తమిళర్ కచ్చి అని ఒక పార్టీ ఉంది, దాని ప్రెసిడెంట్ సీమాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన అంటే ఆయన కూడా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఆయన ఏం చెప్పారంటే ఇలా ప్రజాస్వామ్యంలో ఇలా 10 కోట్లు ఇస్తానడం కరెక్ట్ కాదు. నువ్వు 10 కోట్లు ఇస్తానంటే నేను నీ తలు తెస్తే 100 కోట్లు ఇస్తానని చెప్పచ్చు, కానీ అలా అది కరెక్ట్ కాదని అన్నాడు ఆయన. అంతేగాని ఆయన తలు తెస్తే నేను 100 కోట్లు ఇస్తా అనలేదు, కానీ టైటిల్స్ అందరూ అలాగే పెట్టారు అలాగని అన్నాడని. కానీ అది రియాక్షన్ అంతే కదా. ఎప్పుడైనా నువ్వు నీ తల నరికితే నేను 10 కోట్లు ఇస్తానంటే అవతలవాడు కూడా నీ తల దొరికితే నేను 100 కోట్లు ఇస్తాను అంటాడు కదా. సో అది కరెక్ట్ కాదని చెప్పడానికి ఆయన చెప్పాడు, ఆ కాంటెక్స్ట్లో చెప్పాడు. సో ప్రజాస్వామ్యంలో భిన్న భావాలు ఉండడమే ప్రజాస్వామ్యం, భిన్నమైన అభిప్రాయాలు ఉండడమే ప్రజాస్వామ్యం. అందరూ ఒకటే అయితే నియంత అవుతాడు కదా, నేను చెప్పిందే కరెక్ట్ అనే వాడు ఉంటే అది నియంత పాలన తప్ప. ప్రజాస్వామ్యం అంటేనే భిన్నమైన అభిప్రాయాలు ఉండాలి, ఆ భిన్నమైన అభిప్రాయాల మధ్య ఘర్షణ జరగాలి, చర్చ జరగాలి. ఇది బీజేపీ వచ్చిన తర్వాత పెరిగిందనేది ఎక్కువ మంది చెబుతున్నారు విశ్లేషణలు. కానీ నా అభిప్రాయం ఏంటంటే వరల్డ్ వైడ్గా కూడా ఇటువంటి ఒక టాలరెన్స్ అనేది తగ్గింది, కన్జర్వేటివ్నెస్ అనేది పెరిగింది వరల్డ్ వైడ్గా కూడా పెరిగింది, మన ఇండియాలోనే కాదు. రెండోది బీజేపీలోనే కాదు, ఈవెన్ దళితుల్లో కూడా దళితుల అంబేద్కర్ని ఈ మాట ఎవరన్నా అంటే వాళ్ళు కూడా ఇలాగే రియాక్ట్ అవుతారు, తల నరికేద్దాము చంపేద్దామనే రియాక్ట్ అవుతున్నారు. ఈవెన్ దాడులు కూడా చేస్తున్నారు వెళ్ళి, దళితులు బీసీలు కూడా ఇలాగ బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళేమి డెమోక్రటిక్ ఏం బిహేవ్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ ఓన్లీ బీజేపీనే నిందించి లాభం లేదు, మీరు ఎలా ఉన్నారనేది కూడా వాళ్ళు కూడా చూసుకోవాలి. దళితులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, లేకపోతే వేరే ప్రాంతీయ ఉద్యమకారులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళని విమర్శిస్తే కూడా, వాళ్ళకి భిన్నమైన అభిప్రాయం చెప్తే కూడా వాళ్ళు కూడా ఇలాగే రియాక్ట్ అవుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఆహ్వానిద్దాం భిన్నమైన అభిప్రాయం అనేది ఏ వర్గానికి కూడా లేదు, నాట్ ఓన్లీ బీజేపీ, ఇటు దళితులకు లేదు, ఇటు ముస్లింలకు లేదు, ఇటు ప్రాంతీయ ఉద్యమకారులకి లేదు, ఎవరికి కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో చేసే ఇది లేదు. మొత్తంగా కూడా అందరూ కూడా ఇలాగే బిహేవ్ చేస్తుంది, తేడా లేదు. కాబట్టి ఓన్లీ స్వాములని లాభం లేదు, మిగతా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇదే తమిళ వాళ్ళని ఏదో వేరే వాళ్ళు ఎవరినంటే వీళ్ళు కూడా అలాగే రియాక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ.